హలో గైజ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గైజ్, ప్రజెంట్ అయితే నేను అయోధ్య లెఫ్ట్ అయిపోతున్నాను. అండ్ ఎక్కడ నుంచి మనం డైరెక్ట్ తాజ్మహల్ వెళ్ళాలి. అండ్ నేను స్టే చేసిన హోటల్ ఇదని జస్ట్ ఇప్పుడే చెక్అవుట్ అయిపోయాను. అండ్ ఈ హోటల్ గురించి ఒకటి చెప్పాలి, ఇది వినాయక్ గెస్ట్ హౌస్, అయోధ్యలో అయితే ఉంది. మనకి బడ్జెట్లో ఒక మంచి గెస్ట్ హౌస్ అన్నమాట. ఇప్పుడైతే నేను తాజ్మహల్ వెళ్ళాలి ఆగ్రా. ఎక్కడ నుంచి ఆగ్రా మనకి 468 kilometers అయితే ఉంది. సో థ్యాంక్ యూ అయోధ్య. ఇటువైపు వెళ్తే అయోధ్య అండ్ ఇటువైపు వెళ్తే లక్నో వస్తుంది. సో ఫైనల్లీ మొత్తానికి దర్శనం అయితే చాలా 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 బాగా జరిగింది. అండ్ రైట్ హెడ్డింగ్ టు లక్నో. ఎక్కడి నుంచి లక్నో మనకి 130 kilometers ఉంది. అండ్ వారణాసి కూడా దగ్గర, వారణాసి మనకి 240 km వస్తుంది. అండ్ నేపాల్ కూడా, నేపాల్ 140 km వస్తుంది. చాలా 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 దగ్గర. కానీ ఈ మూడిట్లో నేను ఏది కూడా వెళ్ళట్లేదు. సో ప్రజెంట్ లక్నో వయా లక్నో నుంచి ఎక్కడికి వెళ్తున్నానంటే ఆగ్రా వెళ్తున్నాను. ఆగ్రా ఎందుకు వెళ్తున్నాను మీకు తెలిసే ఉంటుంది, తాజ్మహల్కి. సో తాజ్మహల్ ఇప్పటివరకు నేనైతే చూడలేదు, ఒక్కసారి అయినా చూడాలి చూడాలి చూడాలని చిన్నప్పటి నుంచి కోరిక. అండ్ ఫైనల్లీ ఈరోజు అయితే ఫుల్ఫిల్ అవబోతుంది. లక్నో 119 km అయితే ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఎగ్జాక్ట్గా. అండ్ నా బైక్లో పెట్రోల్ లేదు, ఇది మధ్యలో ఎక్కడ ఆగిపోతుంది భయం వేస్తుంది. నాకు అర్జెంటుగా పెట్రోల్ బంక్ కావాలి. నా ఎంత బద్ధకమంటే రోజంతా ఖాళీ ఉన్నాను. నేను దర్శనం వీడియో ఎడిట్ చేస్తున్నాను, అది ఒక 2 hours ఎడిట్ చేస్తాను. రెస్ట్ ఆఫ్ డే అంతా ఇన్స్టాగ్రామ్ రీల్స్ కెలుపుతున్నాను. కానీ పక్కనే పెట్రోల్ బంక్ ఉంది, ఇండియన్ పెట్రోల్ బంక్, అది ఇప్పుడు క్లోజ్ అయ్యింది. ఒక్కసారి కొంచెం వెళ్ళి కొట్టించుకుంటా, నాకు ఈ బాధ లేకపోయాను, నాకు ఈ భయం లేకపోయాను. చేతులు నేనే కాల్చుకుంటాను, ఆకులు నేనే వెతుక్కుంటాను, నాతో అలా ఉంటుంది. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ, ఎందుకు అలా ఏంటి సార్? సో యాక్చువల్గా గైస్, జస్ట్ ఇప్పుడు ఫుల్ ట్యాంక్ ఏదో కొట్టాను. ఒక 3 పెట్రోల్ బంక్స్ దగ్గర నుంచి వాళ్ళు చక్కగా పడుకుంటున్నారు. పెట్రోల్ కొట్టంటారా అంటే అసలు పెట్రోల్ ఇప్పుడేం కొట్టము, ఇంత రాత్రి ఎవడు కొట్టడు, మా ఉద్యోగం అయిపోయింది అంటున్నారు. నాకైతే చాలా భయం వేసింది. అరే పెట్రోల్ కొట్టపోతే ఇప్పుడు నాకు ఎలా వెళ్ళాలి? కంప్లీట్గా ఎంప్టీ, మరొక 3-4 kilometers అయితే ల్యాగ్ అయిపోతే అయిపోద్ది. ఫైనల్గా మొత్తానికి ఆ శ్రీరామచంద్రుడు ఒక పెట్రోల్ బంక్ అయితే చూపించాడు, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్. ఆడెలాగో పెట్రోల్ అంటే వెంటనే కొట్టాడు. ఇప్పుడు కొంచెం ఉంది, అసలుకే లేట్ అయిపోయింది బాగా. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 1 గంట దాటేసింది. ఇంకా నేను తాజ్మహల్కి ఎప్పుడే వెళ్ళాలి, ఆగ్రా ఎప్పుడే వెళ్ళాలి. అండ్ గైస్, ఇంకోటి ఏంటంటే మీరు అయోధ్య వస్తే నాన్ వెజ్ మర్చిపోండి. నాన్ వెజ్ అక్కడ ఉండదు, ఏ రెస్టారెంట్కి వెళ్ళినా నాన్ వెజ్ ఉండదు. మోస్ట్లీ అంటే చాలా రేర్ కేసెస్ దొరుకుతాయి. మోస్ట్లీ మీకు వెజ్ ఉంటుంది. హోటల్కి వెళ్ళి వెంటనే క్యాస్ ఆకాహరి అంటాడు. అనిహో థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయోధ్య. అండ్ గైస్, మీలో కూడా మన సబ్స్క్రైబర్స్ తప్పకుండా మీరు కూడా అయోధ్య రండి, ఇలాంటి ఎక్స్పీరియన్స్ చెయ్యండి. చాలా 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 బాగుంది అయోధ్య మాత్రం. అండ్ నాకు చాలా హ్యాపీగా ఉంది, లైఫ్లో ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయాలి. సో ఫైనల్లీ నేను ఫుల్ఫిల్ చేసుకున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే శ్రీరాముడు ఒక ఆ దేవుడు రూపం అక్కడ అక్కడ లోపల ఆయన విగ్రహం ఉంది కదా, అబ్బబ్బబ్బబ్బా ఎంత నిండుకున్నారంటే చాలా 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 బాగుంది కదా. ఆయన చూసిన వెంటనే అలాగ కళ్ళు ఆరుకోలేము అనమాట, అంత బాగుంది. గూగుల్ మ్యాప్స్ నాకు ఎలాంటి చోట్ల నుండి తీసుకెళ్తాను చూడండి. అసలు ఈ ఇంత రాత్రి ఈ టైంలో ఇలాంటి చోటు నుండి ఇట్లాంటి ప్లేస్ నుండి వెళ్ళడం కరెక్ట్ అంటారా? అది ఊరికని ఊరిలోనా ఏంటో. వీళ్ళంతవరకు స్లోగా వెళ్తాం, ఎంతవరకు అయితే అంతవరకు 8:00 to 9:00. కానీ నా ప్లాన్ ఏంటంటే 6:00 రీచ్ అయితే తాజ్మహల్ చూపించడానికి చాలా బాగుంటుంది. ఆ సన్ రైజ్ ఇంకా ఆ వైబ్స్ చాలా చాలా బాగుంటాయి. యాక్చువల్గా చాలామంది కపుల్స్ కూడా 6:00 వెళ్తారు మార్నింగ్.
గైజ్ ఈ రోడ్ చూడండి ఎంత ఘోరంగా ఉంది. ఒక 20 కిలోమీటర్స్ నుంచి నాకు ఇదే రోడ్ ఉంది. ఈ 20 కిలోమీటర్స్ నాకు రావడానికి హాఫ్ అన్ అవర్ పైన పట్టింది. టైం వచ్చేసి ఇప్పుడు 4:30 ఆల్మోస్ట్ 5 అవుతుంది. ఈ పాటికి 5 అయ్యేసరికి నేను అక్కడికి వెళ్ళిపోవాలనుకున్నాను. 5:30 అయ్యేసరికి హ్యాపీగా చాయ్ తాగి ఫ్రెష్ అప్ అయ్యి ఫేస్ వాష్ చేసుకొని మంచిగా తాజ్మహల్ దగ్గర బ్లాగ్ చేద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. ఇంకా నాకు 260 km పెండింగ్ ఉంది. 260 km టైమ్ ఇస్ లైక్ 5. నేను వెళ్ళేసరికి చాలా టైం అయిపోద్ది, లైక్ 8:30 అయిపోద్ది ఎస్టిమేషన్. ఆ వీడియో 26 GB గైస్, సావు కొట్టింది గైస్. 26 GB ఆ వీడియో, 39 మినిట్స్. అది అప్లోడ్ అయ్యాకే దగ్గర దగ్గర ఎంత చిరాకు వచ్చిందంటే 5G, ఆ 5G వస్తుంది, 4G వస్తుంది, 5G వస్తుంది, 4G వస్తుంది, నెట్వర్క్ ఇష్యూస్. ఎంత దూరం రారే, ఇంకా 4.3 నా. గైజ్ చూసారా నార్త్ ఇండియా అందాలు, ఇదంతా గోధుమ పంట. ఇక్కడ ఎక్కువగా రోటిస్తుంటారు కదా, ఇదంతా అదే పంట. ఇటు సైడ్ విలేజెస్ చాలా 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 బాగున్నాయి గైస్, సినిమాలో చూపించినట్టు. గైస్ తాజ్మహల్కి ఇంకా మనకి ఎగ్జాక్ట్గా 200 km అయితే ఉంది. సన్ రైజ్ కూడా అయిపోయింది. సో టైం వచ్చేసి ప్రెసెంట్ ఎగ్జాక్ట్గా 6 అవుతుంది. అండ్ ఈ హైవే ఏం చూసారా, ఇది హైవే కాదు, ఎక్స్ప్రెస్ వే. ఈ ఎక్స్ప్రెస్ వే వచ్చేసి ఆగ్రా టు లక్నో ఎక్స్ప్రెస్ వే అనమాట. అది నాకు ఎప్పటి నుంచో డ్రీము, ఇలాంటి ఎక్స్ప్రెస్ వే అంటే మహారాష్ట్రలో పూణే ఎక్స్ప్రెస్ వే చాలా చాలా బాగుంటుంది. మన సైడ్ ఐ మీన్ ముంబై అటు సైడ్ చూసుకుంటే, మన హైదరాబాద్ సైడు అసలు ఎక్స్ప్రెస్ వేస్ లేవు. అండ్ నార్త్లో చూసుకుంటే యమునా ఎక్స్ప్రెస్ వే చాలా 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 ఫేమస్. అండ్ ఈ రోడ్ చూసుకుంటే బాబా గైస్, నిజంగా మన తెలుగులకి ఇలాంటి రోడ్ ఇవ్వాలి, కానీ డైలీ డ్రాగ్ రేసులు పెట్టుకుంటారు వాళ్ళైతే. పిచ్చ పిచ్చగా ఉంది గైస్ రోడ్ మాత్రం, చాలా బాగుంది ఎక్స్ప్రెస్ వే. ఈ ఎక్స్ప్రెస్ వే అలాగా 200 km. సో గైస్ ఈ ఎక్స్ప్రెస్ వే ఎలా ఉంటుందో నాకు తెలిసి యమునా ఎక్స్ప్రెస్ వే అలానే ఉంటుంది. ఆగ్రా టు గ్రేటర్ నోయిడా అది ఒక 150 km ఉంటుంది. నేను చేస్తాడు అర్థం కావట్లేదు నాకైతే. ఏదో డెన్సిటీ అంటాడు. 378 km అయితే వచ్చింది, ఇంకా 2 పాయింట్స్ ఉంది. నాకు తెలిసి అది ఎలా లేదని ఒక 50 km వస్తుంది. అంటే నా బైక్ ఓవరాల్గా ఒక ఫుల్ ట్యాంక్ 400 అబోవ్ ఇస్తుంది. అంటే యాక్చువల్గా నేను స్లోకి వచ్చాను, అయోధ్య రైడ్లో మాత్రం 350 ఇచ్చింది. ఆ కుట్టుడికి తప్పదు. అండ్ సో దట్స్ అ డీసెంట్ మైలేజ్, ఐఎమ్ లవ్ ఇట్. గైస్ జస్ట్ ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను. అదేంటో కానీ ఇక్కడ
బిర్యానీ పొద్దు పొద్దున్న బిర్యానీ అమ్ముతున్నారు టిఫిన్కి, దమ్ బిర్యానీ. అండ్ ఇక్కడ ఆగ్రా దగ్గరలో మణిపూరి సంథింగ్ ఊరు అది, ఇక్కడ ఇక్కడ ప్రతి అమ్మాయి స్టూడెంట్స్ అనమాట, ప్రతి అమ్మాయి కాలేజ్ స్కూల్ వాళ్ళకి ఒక సైకిల్ ఇచ్చినారు గవర్నమెంట్, అందరిది ఒకే లాంటి సైకిల్ ఉంది, చాలా బాగుంది ఈ ఫెసిలిటీ మాత్రం. షహర్ సోకిబాద్ ఆగ్రా 115. గైస్ తాజ్మహల్కి ఇంకొక ఎగ్జాక్ట్గా 60 km అయితే ఉంది. అండ్ ఈ ఎక్స్ప్రెస్ వేలో టోల్ కూడా కట్టాలి, అంటే డిస్టెన్స్ బట్టి టోల్ కట్టించుకుంటున్నారు వీళ్ళు. బైక్ కూడా టోల్ కట్టాలి, 65 rupees అయితే నేను కట్టాను. అసలు మార్నింగ్ ఎప్పుడో చూడాలని ఉండే తాజ్మహల్ ఇప్పుడు సరేలే, ఏం కాదు 10 అవుతుంది, మరి 12 ఉన్న కాలే కదా. ఇదే స్ట్రైట్ రూట్కి వెళ్తే ఎగ్జాక్ట్గా 60 km తర్వాత మనకి తాజ్మహల్ అనేది వస్తుంది. తాజ్మహల్కి అయితే వచ్చేసాం, అండ్ ఇప్పుడైతే మనం తాజ్మహల్ చూడడానికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడే జస్ట్ టికెట్ తీసుకున్నాను, అండ్ ఇక్కడ టికెట్స్ రేట్ చూసి 50 rupees, అంటే బయట నుంచి చూడడానికి అయితే 50 rupees, ఒకవేళ లోపలికి వెళ్ళి చూడాలనుకుంటే అది 250 rupees అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి వాకబుల్ డిస్టెన్స్లో ఒక 500 meters అయితే ఉంది, వెళ్ళాక మీకు చూపిస్తాను.